మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంచక్క ఈ నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం కదండి, బాగా చీకటి పడింది చూడండి. ఎంతసేపు చెప్పు, 120 కిలోమీటర్లే కదా, ఇంకో 3 అవర్స్లో వెళ్ళిపోతాం. అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందండి, చుట్టాలందరూ పెళ్ళిలోనే ఉండిపోయారు, మనమే వచ్చేస్తున్నాం. నాకు ఉదయం 6 గంటలకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందిరా, అందుకే. ఏమో నాకు ఈ రోడ్ చూస్తేనే చాలా భయంగా ఉంది. అబ్బా ఏమైందండి? ఒక్క నిమిషం చూస్తా. పంక్చర్ అయినట్టుంది, టైరు పంక్చర్ అయింది, స్టెప్నీ కూడా లేదు. మరి ఇప్పుడు ఎలాగండి, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది, ఈ నైట్కి అక్కడ పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదాం. అలాగే పదండి. ఆ ఇంట్లో ఎవరినో ఉన్నారేమో చూద్దాడు. ఇంత లోపల ఇల్లు ఎలా కట్టుకున్నాడు అసలు? ఇడు అమ్మా బాబోయ్, అర్ధరాత్రిపూట నక్కలు అరవకుండా కుక్కలుగా నెత్తాయంటే? కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఆ రెండు పక్క పక్కన ఉండుంటాలే. సరే లోపలికి వెళ్దాడు. అమ్మా నేను ఉన్నాను కదా బాబోయ్. ఎవరైనా ఉన్నారా? ఏంటండి ఎవరు మాట్లాడరు? హలో, లోపలికి వెళ్ళి చూద్దామా? పదండి. హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అయ్యో కరెంట్ పోయింది. అమ్మా టార్చ్ లైట్ ఏమైనా ఉందేమో చూస్తాను. అటు చూడు. ఎవరు కనపడరు? ఏంటండి ఎక్కడో ఉయ్యలుగుతున్న సౌండ్ వస్తుంది కదా. ఏదో సౌండ్ వస్తుందండి.
ఉయ్యాలవుతుంది. ఓ సిని పిచ్చి మహమా, గాలికి ఉయ్యాలవుతుంది. చూసా వాగిపోయింది, ప్రతిదానికి భయమే పిచ్చి మొహం దాని. అక్కగారు ఏంటి చూస్తున్నావు? బా ఎక్కడరా వీడు, బాస్ ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు మనకు డబ్బులు తప్పవు. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. చేస్తున్నారా? లిఫ్ట్ చేయట్లాడు. డ్రైవింగ్ లో ఉన్నాడేమో. అవును నీకు అన్ని తెలుసు, డ్రైవింగ్ లో ఉన్నాడు, పడుకున్నాడు. టెన్షన్ పడకరా, వస్తాడులే. బాస్ కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఓకే. అయినా మన ప్రోగ్రామ్ చూసి బాస్ థ్రిల్ అయిపోవాలంటే. హలో, నా ప్రోగ్రామ్, ఐ యామ్ ద డైరెక్టర్. ను యాంకర్ యాంకర్ లా ఉండంటే. కూల్. అచ్చా. వచ్చాడు. చిల్రా చిల్, సాయంత్రం రాలేకపోయావా? ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? లేట్ వచ్చింది కాక అంటున్నావు. డ్రైవింగ్ లో ఉన్నా, చూసుకోలా. ఏంటి ఇప్పుడు? సరే సరే పదండి. హలో హలో ఆగండి. నా వీడియో బాస్ కి ఎలాగో 100% నచ్చుతుంది. ఆయన ఎగ్జైట్మెంట్ లో గిఫ్ట్లు డబ్బులు ఏదైనా ఇస్తే 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే. మరేంట్రా, మరేంటి? ఐఎమ్ ద డైరెక్టర్, దిస్ ఇస్ మై వీడియో, ఐఎమ్ ద ప్లానర్, ఫకింగ్ డామ్ ఇట్. 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే. సర్ సర్లే, నువ్వు నీకొక్కది పద పదండి. మీరు ముందు పదండి, నేను వెనకాలే వచ్చి స్పెషల్ ఎంట్రీ ఇస్తా. చిల్రా చిల్. మే ఐ కమ్ ఇన్ సర్? రండి రండి. రే రండి. నమస్తే సార్. ఏంటి 3 రోజులైంది, ఏదో ప్రోగ్రామ్ చేసుకొస్తున్నారు? చేసుకొచ్చారా? చేశాం సార్. రే చూపించరా. ఈ ప్రోగ్రామ్ తోటి మన ఛానల్ రేటింగ్ ఎక్కడో ఉండాలి. అర్థమైందా? 100% వెళ్ళిపోద్దు సార్. ఓకే, పైకి షో మీ. ముందుగా తగినంత ఆయిల్ తీసుకొని ఇలా బాయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఆయిల్ బాగా వేడవగానే కొంచెం ఉల్లిపాయలు బాగా వేసుకొని వేయించుకోవాలి బాగా. బిర్యానీ రెడీ.
బాగుందిరా, చాలా బాగుంది. ఇంతకీ ప్రోగ్రామ్ ఐడియా ఎవరిది? నాదే సార్. మచ్చ, పుట్టు మచ్చ, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బాబా బ్లాక్ షిప్. నాకు తెలుసు సార్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని. మీరు ఎగ్జైట్మెంట్లో ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు నాకు ఇవ్వండి. వీళ్ళు కూడా కొంచెం కష్టపడ్డారు, వాళ్ళు కూడా నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తా. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఇది నాకు, ఇది వాళ్ళకి ఇచ్చేయి. ఇది ప్రోగ్రామా? అసలు బిర్యానీతో ప్రోగ్రామ్ ఏమిట్రా, అది హిజ్రాల్తో. బాగుందిరా నీ టేస్ట్. అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ గురించి తెలియనివాడు ఉంటాడరా? పోయి పోయి ఆ ప్రోగ్రామ్ టీవీలో వేస్తారా? ఓ పని చేయండిరా, పులిహార కలపడం కూడా నేర్పేయండిరా. చేసేస్తావా పులిహార కూడాను? నీ మోహం మండ. ప్రోగ్రామ్ అంటే ఆ టైటిల్కే అట్రాక్ట్ అవ్వాలి. ఏంటి ప్రోగ్రామ్ బాగుంది అన్నట్టుగా ఉండాలి. ఏమిటా వెదవ టైటిల్? నేను చెప్తాను చూడండి, చుమ్మక్కు చుమ్మక్కు కిచిడి. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్ సార్. ఒకసారి చూసావా వాడి యాంగ్జైటీ? టైటిల్ చూడగానే అలా ఉండాలి. చుమ్మక్కు 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 కిచిడి సార్. అది కూడా ఇజ్రాయెల్తో ప్లాన్ చేద్దామా? అది కూడా హిజ్రాల్తోటేనా? ఎరా హిజ్రాల్కి నీకు ఏమిటిరా వినోబా సంబంధం? ప్రతి ప్రోగ్రామ్ హిజ్రాల్తోటేనే. అసలు మిమ్మల్ని కాదు రానాల్సింది, మిమ్మల్ని రికమెండ్ చేసి ఈ ఛానల్లో జాయిన్ చేసి చూడు. వైష్ణవ్ అనాలి. నీకు జాబిచ్చిన పాపానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి నా ఛానల్ మీద ఎక్కించావు. ఏకంగా వీళ్ళు నా నెత్తి మీద కూర్చుని తొక్కుతున్నారు. వీళ్ళు చూడమ్మా, మన ఛానల్ను ఒక స్థాయిలో పెంచాలని ప్రయత్నించే నీ పట్టుదల చూస్తే నాకు ఆనందంగా ఉన్నా. వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నందుకు దానికి నాకు చాలా చాలా కోపంగా ఉంది సార్. సారీ సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. సర్లే, ఈసారికి నీ మొహం చూసి వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. ఇంకోసారి కనుక ఇలాంటి చెత్త ప్రోగ్రాంలు, అదే బిర్యానీ కలపడం, పులిహార కలపడం, ఉప్మా కలపడం, ఇలాంటి ప్రోగ్రాంలు కానీ చేశారో ఉద్యోగంలోంచి పీకేస్తాను ఏమిటనుకుంటున్నారో. నెక్స్ట్ ప్రోగ్రాం కనుక సక్సెస్ కాకపోతే మీకు అదే లాస్ట్ ప్రోగ్రాం. వెళ్ళండి, టేక్ ఇట్. ఏంటి ఇలా అయింది? ఏ ఆగండి, ఏంటి దేవా ఇది? నన్నేం చేయమంటో, ఐడియా ఇచ్చింది ఈ చెత్తదివే. హలో, చెత్త ఐడియా కాదు, చెత్త బాసు. వాడికి నచ్చపోతే నన్నేం చేయమంటావరా? నేను పర్ఫెక్ట్ గానే చేశాను. ఆపండి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇక్కడే ఉంటే అందరం కలిసి ఒకే దగ్గర జాబ్ చేసుకుంటాం కదా అని ఇక్కడ జాబ్ ఇప్పిస్తే మీరు దానికి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. రోజు ఏదో ఒకటి, రోజు రోజుకి నా గౌరవం పోతుంది. బాస్ ముందు నన్ను తలదించుకునేలా చేస్తున్నారు. వైషు, నువ్వేం ఫీల్ అవ్వకు, దీనికన్నా అద్రిపేడే నా దగ్గర ఉంది. నీ తల ఎత్తుకునేలా చేస్తా, గుర్తుపెట్టుకో. ఆ నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ సంగతి పక్కన పెడితే, నిన్ను ప్రేమించినందుకు నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా గురించి కొంచెం ఆలోచించు దేవా. సారీ వై, నిన్ను తిట్టాడు వయసు వాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు పని చెప్తా నేను. ఐస్ తీసుకురాపో. ఇంకెక్కడ ఐస్? అయిపోయింది. అయిపోయిందంటే తీసుకురాపో. దున్న పోతా ధైర్యం రా వాడికి. అదే ఐస్ చేసుకుంటే బాగుంటది అని. వయసుని తిడతాడా బావా వాడు? ఓహో, నన్ను కాదు, చంపేస్తా వాడిని. ఈయన చంపే ముందు ఆ వీడియో తీసి నీనా కొడుక. అరే, వంట వీడియో తీయడం తప్పారా? తప్పు కాదు బావా, అసలు మనల్ని తిట్టడం పెద్ద మ్యాటరే కాదు. అంతే, మన వల్ల వైశుని తిడతాడారా వాడు? వైశు ఎంత బాధపడిందో తెలుసా బావా? బాధపడకరా నువ్వు. వైశు కళ్ళలో ఎంత బాధ ఉందో తెలుసా బావా? నీకు పగిలిపోతాయా?
వాడిని చంపేయాలి బావా. ఆ బావా, నీ బాధ పోవాలంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. కరెక్ట్ రా, వాడిని చంపేయాలి బావా. అవును బావా, రేపు మళ్ళీ మందు తీద్దే మనకి ధైర్యం సరిపోదు. అది కాదురా, నేను చెప్తుంది ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని. బావా వీడియో తీసింది ఈ నా కొడుకే. ఈ పొట్టడికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఇది ఆడితే నా ఇల్లు ఇంటి పక్కన ఉందా? వాడతారా బోర్డు? అప్పారా గేట్ అయిపోయింది. ఎందుకొచ్చారు? ఎందుకొచ్చామో మమ్మల్ని నడతావా నువ్వు? ఎందుకొచ్చామో తెలుసా నీకు? ఎందుకొచ్చాం రా? వైశు 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 పెట్టారా పొట్టడా? నేను వైశు గురించి మాట్లాడుతూ నువ్వు రెస్పెక్ట్ గురించి మాట్లాడుతావేంద్రా? బాబు లోపల ఏమి రాట్లే. మరి వైశుని నా ముందు నా ఫ్రెండ్స్ ముందు ఎందుకు తిట్టావరా? ఉద్యోగంలో తీసేశాను. అది పెద్ద ఎన్డీటీవీ ఉద్యోగం మరి. ఎదుగా తీసుకో, నువ్వు నన్ను తీసేసేదేంట్రా? నేనే రిజైన్ చేసి ఏంట్రా ఖాళీ వైట్ పేపర్ ఇచ్చి రిజైన్ చేశానంటావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. ఓహో బావా, వీడియో తీసింది ఆడు, దాని వల్ల వయసుని తిట్టింది. ఆడు చూడు సినిమా చూస్తున్నాడు నింజుని. గుడ్ నైట్ సార్. ఏంటి ఎక్కడికి సార్ బయలుదేరారు? ఆఫీస్. ఏ ఆఫీస్కి? ఏ ఆఫీస్కి రా, మన ఆఫీస్కే. మన ఆఫీస్కా? నిన్న నైట్ జరిగింది మర్చిపోయారా? ఏం జరిగింది? రే ఇప్పుడు వాడు వైశ్యం పిలిచి క్లాస్ పీక్తాడు రా. వయసు క్లాస్ మాత్రమే పీక్తాడు, మనం వెళ్తే వంగబెట్టి తోముతాడు. చిల్లరా చిల్ల. రే ఈ విషయం వైశుకు తెలిసే లోపే వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుని బతిమిలాడతాం, రండిరా ప్లీజ్ రా. మీరు వెళ్ళి పట్టుకోపండి, పండి పండి త్వరగా. సార్ ఉన్నాడా? అయ్య బాబోయ్. ఎవరు మేము లోపల రానిచ్చింది? బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. సార్ అలా అనుకోండి సార్, ప్లీజ్ సార్, సారీ సార్. ఏంట్రా ఎవడ కాదు మీ సారీ? రాత్రి ఏదో తాగేసి అలా. నాకు కానీ కోపం వచ్చిందంటే పోలీసులు ఫోన్ చేసి బొక్కలు దోయించేస్తాను. సార్ సారీ సార్ 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 మొత్తం వీడియో లేదు సార్. అయింది నేను ముందే చెప్పాను. అసలు మిమ్మల్ని కదా రానాల్సింది వైశుని. వైశు నువ్వు త్వరగా రామ్మా బయటికి. ఏంట దెబ్బలు? అడుగు ఏమైందేవా? నిన్నే రాత్రి ఏదో యాక్సిడెంటల్ గా అలాంటమ్మా. యాక్సిడెంటల్ గానా? ఫుల్ గా తాగొచ్చి మా ఇంటికి వచ్చి మరీ కొట్టారా?
అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తున్నాను పండి. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించండి ప్లీజ్ సార్. వైషు, నీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని విధోపనలు చేసినా క్షమించాను, అయినా వీళ్ళని అన్నే కొట్టారు. ఓనర్ను కొడితే నువ్వు క్షమిస్తావేమో కానీ నేను మాత్రం క్షమించనమ్మా. మీకు దండం పెడతాను, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటికి పోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. అసలు మొత్తం సార్ ఐస్ ఒకటి పెట్టుకోండి, నువ్వు పెట్టుకో రా అక్కడ, నువ్వు పెట్టుకో. అయినా బాసును కొట్టడం ఏంట్రా? నిన్ను కొడదాం అనుకున్నాం రా, కానీ దున్నపోతులో పడుకున్నావు కదా. మేము రూమ్ లోనే ఉన్నాం కదరా, మీరెలా వెళ్ళారు? రూమ్ లోనే ఉన్నారు కానీ మెలకుగా ఉన్నారా? అయినా తాగున్నప్పుడు ఆ బాస్ మ్యాటర్ తీసుకొచ్చి చేసిందంతా ఈడు. ఎందుకు? ఎందుకంటే ఆడ వైశ్యుని తిట్టాడు కదా, ఈడి కోపం వచ్చింది, అని చంపేస్తా నరకేసి తప్పిసుకేస్తా అన్నాడు. మేము కూడా తాగున్నాం కదా, వెళ్ళి తలా చెయ్యి కాలు వేసి వచ్చేసాం. వైశ్యు సారీ. వైశ్యు బాధపడుతున్నావా? నేను బాధపడుతున్న దానికోసం కాదు, వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని. సరే సరే నవ్వుకుంది చాలు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? మనకు జాబ్ ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎక్కడో లేడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గరిక? మళ్ళీ ఇస్తాడంటావా? వాడు తప్ప మనందరికి ఒకే ఆఫీస్ లో జాబ్ ఇంకెవ్వడు ఇవ్వడు. అదేంటి వైశు, వాడు మనల్ని రావద్దనేశాడు కదా. వాడు రావద్దంటే మనందరూ ఉండిపోతామా? దానికి ఒక ప్లాన్ ఉంది, రేపే అందరూ బయలుదేరండి. సరే సరే, ముందు భోజనం చేద్దాం పదండి. తినడం పడుకోవడం ఇదే పని. అలా అనగండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. వీళ్ళను కొట్టారు అందులో, ఈ బండగా చాలా గట్టి కొట్టారు. సార్ మేము మిమ్మల్ని కొట్టామనే బాధపడుతున్నారు కానీ తర్వాత మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు సార్. సార్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు తాగాం సార్, అంటే షాప్ లో ఏదో కొత్త బ్రాండ్లు వచ్చాయని తెలియక చీప్ గా తాగి చీప్ చీప్ గా బిహేవ్ చేసాం సార్. సార్ మిమ్మల్ని కొట్టామనే బాధలో మీరున్నారు సార్, ఒక మహానుభావుని కొట్టామనే బాధలో మేమున్నాం సార్. అవును సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం సార్. అయినా సరే మీరు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి, లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి బొక్కలు తోయిస్తాను. కొట్టిన దెబ్బలే మీకు కనిపిస్తున్నాయి కానీ కొట్టినందుకు వాళ్ళ కళ్ళల్లో పశ్చాత్తాపం మీకు కనిపించట్లేదా? అవును సార్, నిన్న మిమ్మల్ని కొట్టినప్పటి నుంచి నాకు కంట్లో మంచినీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. కళ్ళలో మంచినీళ్ళు నీ పిండాకుడు. కన్నీళ్ళు సార్, కన్నీళ్ళు. ఎక్కడ పిండాకురా? ఆందోళన చెందుతున్నారు, దెయ్యమా లేక ఇంకేమైనా చేస్తున్న ఆ బంగ్ల సమస్య ఏంటో మీరు కనిపెట్టాలి. కనిపెట్టి అది మన న్యూస్ ఛానల్లో గానీ వేస్తే మన ఛానల్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తుంది. అది మీరు చెయ్యాలి, చేస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తాను. ఆర్ యు రెడీ? సార్ చేస్తాం సార్, మేము చేస్తాం సార్. మీరు వెళ్ళేటప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అక్కడ 10 డేస్ అయినా ఉండి ఆ సమస్యను కనిపెట్టాలి, అప్పుడే మీ లైఫ్ లో బాగుపడతాయి. కమాన్. ఓకే సార్, నేను చేస్తాను సార్, పక్కా. సార్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఈసారి కెప్టెన్ వీడు మాత్రం వద్దు సార్. నిన్ను చంపి చేరికి వెళ్ళిపోతాను. ఇద్దరు అరే, ఇదే 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 ఇదేగా, దిగండి.
సారీ బానే ఉంది ఇల్లు. రే లోంగలు పెట్టుకొని ఇల్లంతా కవర్ తట్టు చూడు. ఇదేనా ఆ బంగ్లా? కళ్ళు దెబ్బయా? అందుకే సూట్ గాని వేసాలి ఏయొద్దనేది. చాలా బాగుంది. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడని చెప్పాడు బాస్. ఎవరు లేరు? పర్లేదు లేరా, మనం వచ్చాం కదా. మన బాస్ థింగ్ రోడ్ అనుకున్నా గానీ మంచి ఇంటికి పంపించాడు. బిల్డింగ్ సూపర్ ఉందే. ఇది క్లీన్ చేయడానికి మినిమం 10 రోజులు పట్టుద్ది. ఓ ఇల్లు చూడడానికి బానే ఉంది కదా. రే గేట్ తీ. దూకెళ్ళడం దూకిరావడం అంతే. ఆగండి ఆగండి, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. చెప్పేది వినండి, లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు బాబు, నువ్వు వెళ్తావు లోపలికి? మీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది. అంతకన్నా భయంకరమైన దయ్యం మా గీతుంది. ఇదిగో ఈ బంగ్లా మాది, నేను చూసుకుంటాం. ఎందుకు చెప్తున్నానో వినండి, వెళ్ళిపోండి, ప్రమాదం. ప్రమాదమా? హలో, ఇంతకన్నా ప్రమాదకరమైన మా బాస్ నే తట్టుకుంటున్నాం. ఇదో లెక్క, నాకు తెలుసు భయ్యా. నువ్వు వెళ్ళు డైరెక్టర్. వెళ్ళిపోండి, రావద్దు. ఇదంతా కబ్జా బ్యాచ్ రా. డైరెక్ట్ గా వచ్చి కబ్జా చేయకుండా ఇలాంటి వాళ్ళు పంపించి దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, వాస్తు బలేదు, అది ఇది అని చెప్పి భయపడి పారిపోయేలా చేస్తారు రా. వెళ్ళిపోయాక వచ్చి కబ్జా చేస్తారు. ఇది పెట్టుకో, అది తీసేసి. రే అదవా, నీకేం నువ్వు వాడు ముక్కై. నీ మామూలు వేసావు ముక్క. రే ఇట్రారా అయ్యా. రే వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? నోరు మూసుకుని ఆడరా. ఎంటర్టైన్మెంట్ రా. ఇప్పుడు చూడు, ఆడిని ఎలా వేసుకుంటాను. రా, ఈ పనే చేస్తావా, మిగతా పనులు ఏమైనా చేస్తావా? ఊర్లో పొలం పని చేస్తుంటానయ్యా. ఇదిగో పని బాగా చేయాలి చెప్తున్నాను, తేడా వచ్చిందనుకో బాగోదు. సరే అయ్యా. అవును, సున్నా లేడం వచ్చా? రాదయ్యా. మరి అదెవడు చేస్తాడరా? నీకోసం ఫారెన్ నుంచి మనిషి తీసుకురావాలా? యూ కంట్రీ ఫ్రూట్. రే ఓరక్షణ అప్పి ముందు ముక్కే. నీకెందుకే, నీకేం నువ్వు వాడు. రే నువ్వు కానీరా. ఇదిగో అన్ని పనులు బాగా నేర్చుకో, ఇంటికి వెళ్ళి గట్టి ప్రాక్టీస్ చేయి. ఏంటి సున్నా లేయడం? అది ఎలాగిచ్చా. హలో హలో అయ్యా. ఏంటవి పగట్లు? ఏంటవి పెప్పర్మెంట్లు అయ్యా. పెప్పర్మెంట్ ఎలాగి? ఏంటిది ఫారెన్ చాక్లెటా? టేస్ట్ భలే ఉంది. మొన్న బాత్రూమ్ కడుగుతుంటేనయ్యా సంచిలో ఉన్నాయి, ఇంటికి వెళ్తే తిందామని జోబులు వేసుకున్నా. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, పెద్ద ఇల్లు, అన్ని రూముల్లో ఏసి, బాత్రూమ్ లో కూడా చల్లగా. అది కాదురా, మనం అప్పిగాన్ని కుక్క అనుకుంటున్నట్టు కొడితే వాడు మనల్ని పిలిచి అరెస్ట్ చేయించకుండా మళ్ళీ మనకి జాబ్లు ఇచ్చి మనందరినీ ఇంత లాంగ్ టూర్ కి పంపించాడు రా యాదవా. అందరూ ఎక్కడ ఉంటే చీకట్లో గబ్బలంలో తిరుగుతావంటే ఎడరా యాదవా, నీ పక్కనే ఉన్నాను రా. మరి అక్కడ ఎవరున్నారు? మీ బామ్మ. రే నీకు ఇప్పుడు తాగింది ఎక్కిందా? పొద్దునాడు గోళీలు ఇచ్చాడు, అది ఎక్కిందా? నాకు కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయరా? నిన్ను చెయ్యవరా, మమ్మల్ని చేస్తాయి మోసం. సరే సరే పదండి పడుకుందాం. అప్పుడేనా టైం? 1 అయింది. ఇంకా ఉంటే చూసారుగా వీడేదేదో అంటున్నాడు. శాంతి, కొత్త ప్లేస్ కదా, నీకు సరిగ్గా నిద్ర పట్టదేమో. నన్ను అండుకొని పడుకుంటావా? ఏంటి నాతో పడుకోరా. గుడ్ నైట్. మందులో మందునే కళ్ళులో కొడు.
ఈ ముందు సాగిపోనా. ఓ మోటు తీయపోతే నా మీద పడిపోతుంది. ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇలా బాత్రూంలోకి వచ్చేస్తావేంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఓ ఇందాక ఢిల్లీ నువ్వే కదా? వాళ్ళు నమ్మట్లేదే, పైగా నాకు మందు ఎక్కువైపోయింది అంటున్నారు. నువ్వు వచ్చి చెప్పవా ప్లీజ్. చెప్తావు కదా, వెరీ గుడ్. అమ్మో చేయి ముట్టుకొని నేను శానిటైజర్ రెండు చుక్కలు వేసుకొని ఫుల్గా శుభ్రంగా తుడుచుకోవాలి. ఓకే, పద వెళ్ళిపోదాం. శాంతి, లావరా. ఇప్పుడు లెగిస్తే బాగోదు శాంతి, ఇలాగే పడుకో, వెచ్చగా ఉంది. లావరా. రే ఏంటి? అవునరా, చెత్త కుట్టేసింది చూడు దెబ్బలు. చిల్రా చిల్, ఇందాక నాకు కూడా మిగల్చకుండా మందు మొత్తం తాగేసి కింద పడి పైగా వచ్చి దయముందని చెప్తావా? మూసుకొని వెళ్ళి పడుకోబే. అరే నమ్మరా నా మాట, నిజమరా బాబు. అర్థమైంది, ఆ గీత నా మీద కోపంతో నిన్ను కొట్టింది పాపం. వెళ్ళి జండబొమ్మ రాసుకొని పడుకోపో, తగ్గిపోతుంది. అరే కొట్టింది గీత కాదురా, దయ్యంరా. రే కన్ఫ్యూజ్ అవ్వకరా, ఇందాక గీతం చూసి దయ్యం అన్నావా లేదా? ఇప్పుడు దయ్యం చూసి గీత అంటున్నావు, అంతే. గీతే దయ్యం, దయ్యమే గీత, అదే నిన్ను కొట్టింది. కాదురా, అది దయ్యంరా. అవునరా, గీతే దయ్యం, దయ్యం అది. గీతే దయ్యం. అరే నీ సొల్లాపరా బాబు, అక్కడ నిజంగా దయ్యం ఉందరా? నా మాట నమ్మరా, ఒక్కసారి రారా, వస్తే నీకు కనిపిస్తుంది పద. సరే వస్తా. అక్కడ దయ్యం కాకుండా గీత ఉంది అనుకో. సరే పద. ముందు నువ్వు పద. చూద్దాం ఏదిరా, ఎక్కడ ఏది చూపి, ఏది ఎక్కడ కనపడదే? ఓహో అర్థమైంది, దయ్యానికి అర్జెంట్ అయి వచ్చి పోసుకుంది, తర్వాత పారిపోయింది, అంతేనా? ఏమరా నేను చూడలేదు. ఇందాక కొట్టింది. ఇంకోసారి నా దగ్గరకు వచ్చి దయ్యం ఉంది భూతం ఉంది అన్నా వన్నుకో, తగల పెట్టేస్తా. వెళ్ళి పట్టుకోపో. దయ్యం కన్నా నీ మొహం చూస్తేనే భయం వేస్తుందిరా. అనవసరంగా నిద్రంతా పాడు చేశాడు. శాంతి దయత్తుక గాడా. ఓకే ఓకే. ఏది ఎక్కడ దాకుంది? ఇక్కడ ఏమైనా ఉందా? ఇదేంటిది? అమ్మా అయ్యా, నా వల్ల కాదురా ఆయన. అబ్బా ఆ దెబ్బలేంట్రా కదా, ఇంట్లో దెయ్యం ఉందా? రాత్రి అదే నన్ను చెత్త కొట్టేసింది. ఈ విషయం యాదవ్ చెప్తుంటే నమ్మట్లేదే. చిన్నోర్మి యాదవ్వా, నువ్వే దెయ్యంలో ఉంటావు, అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని భయపడి పడిపోయి ఉంటావు. కాదే అయినా నేనుండగా ఇంట్లోకి దెయ్యం రావడం ఏంట్రా? అదే నేను కూడా చెప్పాను గీత, గీతే దయ్యం, దయ్యమే గీత, అదే నిన్ను కొట్టింది. అదే ఈ మధ్య కరోనా వైరస్ వచ్చింది కదరా, కాళ్ళు చేతులు బాగానే క్లీన్ అవుతున్నాయి, మరి నోరు. అందుకే ఇందులో డెటాలు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కలిపా. ఇంకొంచెం దాగరా, ఇంకొంచెం. గీత నువ్వు దాగు. శాంతి నీకు వద్దులే, మంచిది నేను తాగుతా. శాంతి నీ ముక్కు సూపర్, నీ పెదాలు చాలా బాగుంటావు. నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో. ఎవరు లేరంటే ఎవరు ఉన్నట్టు అనిపించింది. హలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు మరి? ఎవరు లేరు.
భ్రమపడ్డట్టున్నా. ఎవరబ్బా, ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపించింది. నమస్కారం. వద్దు అక్క, మేడం మేడం, వద్దు మేడం మేడం. ఎవరు ఎవరు లేరా, ఉన్నారా, ఏంటో? ఆ కిరణ్ గారు చెప్పింది నిజమే, దయ్యం ఉంది. కిరణు, రే కిరణు, చిల్ రా చిల్, రే రే కిరణ్, డోర్ తీరా, రే డోర్ తీరా, రే రే తీరా, రే రే త్వరగా డోర్ తీరా, రే దయ ముందురా, రే తీరా, రే డోర్ తీరా, రే డోర్ తీరా, రే నీ కాలు పట్టుకుంటారా, దోడీరా, డోర్ తీరా, రే త్వరగా డోర్ తీరా, రే దయ్యం నన్ను చంపేస్తుందిరా, రే డోర్ తీరా, రే రే ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంటారా, డోర్ తీరా, రే దెయ్యం ఉందిరా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతావా? అరే తప్పైపోయిందిరా, తప్పైపోయిందిరా, నీ కాలు పట్టుకుంటారా, నాకు మందు ఎక్కువైంది అంటావా? బాగా దోలు తీర్చుకో, దోలు తీర్చుకో నా కొడుక. అరే డోర్ తీరా, రే రే ప్లీజ్ రా, రే డోర్ తీ. అమ్మా, అబ్బా అబ్బా, అమ్మా అబ్బా, అమ్మా అబ్బా, అమ్మా అబ్బా. ఎలా ఉంది? బాగా నొప్పిగా ఉందిరా. ఏమైందిరా? అవునరా, చిల్రా చిల్, దెయ్యం లేదు ఏం లేదు, నువ్వే మందు ఎక్కువైపోయి తాగేసి పడిపోయి ఉంటావు. ఏంట్రా రివెంజా, కొంచెం కూడా జాలి లేకుండా అలా మాట్లాడతావు ఏంట్రా? లేకపోతే ఏంట్రా, ఈ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయరా అని ఎన్నిసార్లు చెప్పానరా, ఎవడైనా నా మాట విన్నాడా? అంతే, వాడి వరకు వస్తే గానీ వాడికి తెలీదు. అవునరా, కొద్దిసేపట్లోనే నాకు చావును పరిచయం చేసేసింది అది. అబ్బా, రే దేవా, నీకు విషయం చెప్పాలి, సీరియస్, చాలా సీరియస్. ఏంటి, ఇద్దరు కలిపి ఒకే విషయం చెప్పాలా? ఎస్ చెప్పండి. రే ఇంట్లో దయ్యం ఉందిరా? నువ్వు భయపడకరా, మొన్న నాకే అనుకున్నాను, నిన్న వాడికి కూడా జరిగిపోయిందిరా పెళ్ళి. ఇదిగా ఇది 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 కూడా. ఏరా పొద్దున్నే మొదలు పెట్టేశారా? మొదలెట్టమేంట్రా? లేకపోతే మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని ఇలా మీరు తాగడం కోసం దెయ్యాలి కదా నాకు చెప్పకండి, పోండి, నాకు చాలా పని ఉంది. అరే మేము చెప్పేది నిజమరా? ఏంట్రా ఏదో నిజమంటున్నారు? ఇదిగో వచ్చిందిగా, దానికి చెప్పుకోండి, పోండి. చెప్తా శాంతి, ఇంట్లో దయ్యం ఉంది, ఆ విషయం అటు చెప్తే నమ్మట్లా, నువ్వు నమ్ము. ఏంటి? అవునే శాంతి, ఈ బిల్డింగ్ లో దయ్యాలు ఉన్నాయే, నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి చేతి పొద్దు పొద్దునే తాగారా? మొదలట్లేదే, దానికోసం ఇదంతా. నిన్ను నేను నిజం చెప్తున్నానే, నిన్న నైట్ నన్ను చితక్ కొట్టింది, మొన్న వాణ్ణి చితక్ కొట్టింది. సరే మేము అబద్ధం చెప్తున్నాం, మా దెబ్బలు అబద్ధం చెప్తే రాత్రి తాగి మీరే కొట్టుకుని ఉంటారు. నమ్మవే బాబు. దేవా వైశ్యు ఏది, మార్నింగ్ నుంచి కనిపించట్లేదు, గార్డెన్ లో ఉన్నట్టుంది, అక్కడే ఉంటుంది చూడు. శాంతి నమ్మే శాంతి. రే చిల్రా చిల్, వీళ్ళు మనం ఎంత చెప్పినా నమ్మరు, అప్పుడు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనల్ని గెలిచిన దయ్యం వీళ్ళని గెలకుండా ఉంటుందా? గెలుకుతుంది, అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. ఏది నీకు తెలిసినట్ట, మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? స్నానం చేద్దాం కలిసి. సరే పట్టుకోరా బాబు.
బ్లడ్ ఏముంది అక్కడ? ఏం లేదు, పడుకో పడుకో. లేదు అక్కడ దయ్యం ఉంది, దయ్యం ఉంది, రావే రా రా. ఒక నిమిషం, ఎక్కడికే? అక్కడ దయ్యం ఉంది. సరే రా, రా. ఏది, ఎక్కడ? లేదమ్మా, ఇక్కడే చూశాను. లేదే, ఇక్కడే చూశానే. అక్కడేం లేదు కదా, రా. అక్కడేం లేదు కదా, అక్కడేం లేదు, పద. పడింది, నీకేదో కలొచ్చినట్టుంది, అందుకే భయపడుతున్నావు. పద పడుకుందాం, పద పడుకుందాం. అయిపోయింది, వాళ్ళ మీద కూడా అటాక్ అయిపోయింది. కానీ మనం వెళ్ళొద్దు, మనం వెళ్తే మళ్ళీ మన మీదకి అటాక్ అయిపోద్ది. రెండు అటాక్ కి మనం రెడీ అవ్వద్దు. చిల్ రా, చిల్. ఏమొక్కే? ఎస్. వాటర్ తాగండి ముందు, అక్కడ ఏం ఉండదు కానీ ఏదో చూసి ఏదో భయపడుంటారు అంతే. దేవా వద్దు, దేవా వద్దు, దేవా వద్దు, దేవా దేవా. వీళ్ళే, వీళ్ళని చూసే మీరు భయపడింది. ఎరా, మీకు కనిపించిందా దయ్యం? వీళ్ళ సౌండ్ వినిపించాయని చూడ్డానికి వచ్చాం. చూసావుగా వాళ్ళు ఎంత భయపడ్డారో. వెళ్ళి పడుకోండి, రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుందిరా. ఎవడో చెప్పిన కథలు విని దయ్యాలు భూతాలు ఉన్నాయి అనుకోకండి. చూశారుగా వీళ్ళే ఇలాగే మన ఊహలకే భయపడుతుంటారు. వెళ్ళి పడుకోండి సైలెంట్ గా. రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుంది. అయితే నువ్వు నా రూమ్ కరా శాంతి, నువ్వు వెళ్ళి నీ రూమ్ లో పడుకో. దయ్యం వస్తే దేవాకి చెప్పు. I'm a bad man. Oh. ఏంటది ఇంటి ముందు ముగ్గ? గొబ్బెం పెట్టలేకపోయావా? సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు అని ఏం చెప్పాను నీకు? టైటిల్ అంటే ఎలా ఉండాలి? చూస్తేనే జనాలు అద్దరిపోవాలి అంతే. పోరా చెయ్. శాంతి, నువ్వు ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వు. నువ్వు ఇది చెప్తుంటే హల్వా, మైసూర్ పాక్, జిలేబీ వీటన్నిటికన్నా స్వీట్గా అనిపించాలి. ఇంకేం వద్దా? కావాలి, తర్వాత అడుగుతా. ఏం చెప్పాను నీకు? ఏంటది ముందు ఒక ఇల్లు షాట్ పడి ఒక 10 గబ్బలాలు అని వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా గబ్బలం లాగా? ఏంటి ఈరోజు స్పెషల్? నువ్వే నా స్పెషల్. శారీలో ఎంత బాగున్నావో తెలుసా? ఓన్లీ కాంప్లిమెంటేనా, ఇంకేనా ఉందా? ఏం కావాలి? నీకు నచ్చిందడు. శారీలో బాగున్నానన్నావు కదా, నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టాలి. ఓకే, మనం కూడా రొమాన్స్ చేద్దాం. ఓకేనా, ఇంకేమైనా కావాలా? నాకు గూగులే కరం. వీళ్ళ పనే బాగుంది.
రంగయ్య. అయ్యా, ఇంతకుముందు ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళా? ఇంతకుముందు చాలామంది ఉండేవారయ్యా, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం ఎవరు ఉండట్లేదు అయ్యా. ఎందుకని ఉండట్లేదు? ఆ విషయాలేమీ నాకు తెలియదు కానయ్యా, అరుపులు ఎడుపులు వినిపిస్తుంటాయ్యా. ఎందుకని? ఇంతకుముందు ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానీ దెయ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి చనిపోవడం లాంటిది ఏమి లేదయ్యా. మరి ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదయ్యా. సరే, మీరు పనిచే. సరేనయ్యా. వీడంత పర్టికులర్గా అడుగుతున్నా అంటే దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. ఏం చేస్తున్నావు? హార్మోని ప్రాక్టీస్ చేస్తున్నారా? రే, వీడంత పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే ఆ దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. మరి దెబ్బలు లేవేంట్రా? చిల్రా, చిల్ పద. ఇవాళ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, బాత్రూమ్ కూడా. నీ అమ్మ పొద్దున్న నీళ్ళు. ఇదేదో ఉంది కదా. ఇదేంటి ఉప్పుగా ఉండ? ఓ, నా టూత్ పేస్ట్లో ఉప్పు ఉందన్నమాట. ఉప్పు పంటకి చాలా మంచిది. జల్లు జల్లు మనుషులు మూవళ్ళు చినుకేరాలగో. గల్లు గల్లు మణిపుల కింటల్లో కిలుకు. ఇదేంటిది ఇలా ఉంది? ఏంటి అది? బాత్రూమ్ కి వెళ్తే దయ్యం వస్తుందని పెట్టుకున్నారా? వైశు, నైట్ టైం ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నట్టు నీకు అనిపిస్తుందా? లేదే, ఏమైంది? ఏం లేదు, ఇంట్లో వాళ్ళు భయపడుతుంటే ఇంట్లో ఎవరో ఉన్నారని, నీకు ఎవరైనా కనిపించారేమో అని. ఏంటిది దేవా, నువ్వు కూడా? వాళ్ళకి ఇది కొత్త ప్లేస్, ఏదోలా ఉంది. ధైర్యం చెప్పాల్సిందే నువ్వే. నువ్వు కూడా ఎలా అంటే ఎలా? ఏం లేదు, వాళ్ళు ఏదో భయపడుతుంటే నిజమో కాదో అని నిన్ను అడిగాను అంతే. వస్తున్నట్టుందిరా. నేనేరా, ఏమైంది? ఏం చెప్పమంటావురా?
అస్సలు నిద్ర రావడం లేదురా, పడుకుంటే ఆ దెయ్యం వచ్చి పేకరొక్కినట్టు కలొస్తుందిరా. నా వల్ల వాడికైతే కలే వస్తుందిరా, నాకైతే డైరెక్ట్ గా ఉన్నట్టే అనిపిస్తుందిరా. ఆ బాత్రూమ్ లో అల్మారిలో ఈ మంచం కింద ఇప్పుడు నీ వెనకాల కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను అట్నుంచే వచ్చా కదా, ఏమీ లేదురా, పడుకోండి. అరే మళ్ళీ వస్తుందేమోరా. ఏమి రాదు, నేను ఇక్కడే కూర్చుంటా మెలకుగా, మీరు పడుకోండి. పక్కగా ఉంటావుగా. ఇదిగో ఇది పెట్టుకో. దయ్యం రాదు. అరే వెళ్ళిపోకరే. ఉన్నాళ్ళే. అరే దయ్యం వచ్చినట్టుందిరా అమ్మా. రే వైశ్య రూమ్ నుంచే కదా, నేను వెళ్ళి చూసి వస్తాను. వైశ్య 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 ఇక్కడ అక్కడ ఎవరు లేరు. వైశ్య 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 అక్కడ ఎవరు లేరమ్మా. లే పైకి లే. ఎవరు లేరు వైశ్య. వైశ్య అక్కడ చూడుమా, ఎవరు లేరు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇదిగో మచ్చ, కిరణ్, శాంతి, గీత అందరం ఇక్కడే ఉన్నాం. వైశ్య ఇట్రా కూర్చో కూర్చో, ఎవరు లేరు అక్కడ. దా కూర్చో, నేను ఇక్కడే ఉంటాను, భయపడదు. వైశ్య నేను ఇక్కడే ఉంటానమ్మా. దా పడుకో, అందరు ఇక్కడే పడుకుండ్రా. పద శాంతి. ఏ జరగండి, జరగండి అమ్మ, జరగండి. మేమున్నాం కదా, రా. ఏంటి దేవా ఆలోచిస్తున్నావా? పరిష్కారం ఆలోచిస్తున్నా. అయితే నువ్వు కూడా నమ్ముతున్నావు అక్కడ దయ్యాలున్నాయని? భయాన్ని పరిచయం చేస్తుంది ఒకటి, ధైర్యంగా ఉండమంటుంది ఇంకొకటి. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కావట్లేదు. మరిప్పుడు ఏం చేద్దామంటావు? ఈ ఆత్మ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, భయం రూపంలో చూపిస్తుంది. ఈరోజు రాత్రి ఎవరూ పడుకోవద్దు, అది మనల్ని వెతుక్కుంటూ కాదు, మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. అది మనల్ని వెతికినా దాన్ని మనం వెతికినా ఇది మనతో ఉంటే ఎలాంటి దయమైన పారిపోవాల్సిందే. రే నీ కెమెరా రెడీయా? కనిపించింది. అందులో మెమరీ కార్డ్ వేసుకున్నావు కదా? నాకు కూడా ఫార్మట్ చేసి పెట్టుకున్నా. ఆ యదవేడి. ఏంట్రా ఇలా వచ్చావు? ఇలాగే రావాలరా, ఒకటి దయ్యం నన్ను చూసైనా భయపడాలి, లేదా నేను దయ్యం చూసైనా భయపడాలి. చెల్ కన్ఫర్మ్ రా, దయ్యం నిన్నే చూసి భయపడద్దు. నీ రే నోరు మూసుకుని మీ ఇద్దరు అట్టు ఎల్లెత్తకండి. మీరు నాతో రండి, ఇది పట్టుకుంటావా? ఓకే. గీత, దయ్యానికి దయ్యమే కనెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు బాత్రూంలో సోలోగా వెళ్ళి వెతుకు. శాంతి నువ్వు నాతో పాటు తుప్పలేకరా. ఏంటి తల్లి ఊపుతున్నావు, ఆ దున్నపోతు మాటలు విని. రే వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురాకూడదు. రే నువ్వు వెళ్ళరా, నీ కాలు పట్టుకుంటా. నిన్ను దయ్యం చూసి భయపడాలి మళ్ళీ. ఇదెవరు? శాంతినా? ఏచి వదులు, చీ నువ్వా? ఏచి తీ తీ అమ్మా వద్దు. ఇదిగో చెక్ చేసుకోండి, అన్నీ ఆన్ అవుతున్నాయి లేదు. బ్యాటరీ ఉంది. రే మనం ఎంత ప్రిపేర్ అయితే అది అంత ఆడుకుంటుంది.
ఏది ఏమైనా సరే ఇవాళ దాన్ని వదిలేదే లేదు. వదలకూడదు. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి. మీకేమైనా కనిపిస్తే గట్టిగా అరవండి. ఇప్పుడు మనకున్న సిగ్నల్ అదొక్కటే. వెళ్ళండి వైశుద్ధ. I'm a bad man. శాంతి కావాలి నీకు. శాంతి తుప్పలో తెలుతావాలి. ఐ యామ్ ఎ బ్యాడ్ మ్యాన్. శాంతి కావాలా? తుప్పల్లోకి వెళ్తావా? ఇదిగో దీంతో వెళ్ళి తుప్పల్లోకి. నన్నే భయపడిస్తావు కదా, చిక్ 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 చూపిస్తా. ఏం చూస్తున్నా పడకప్ప? అంటే ఇందాక బొమ్మ చూపించి భయపడిపోయారు వీళ్ళందరూ. సిగ్గుండ కల్లా ఎందుకు? సరే ఇద్దరు ఆ ఢిల్లీ ఎత్తకండి. దుప్పట్టేది వీడేంటి? దుప్పటి లేకపోయినా దున్నపోతులు బాగా నిద్రపోయాడు. ఏది అక్కడ అమ్మా? కదిలితే కాలు కోసేస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? నువ్వేం భయపడకరా, దాన్ని నేను సెంటిమెంట్తో కొడతా.
మేడం, మీరు నిద్రపోయి చాలా రోజులైంది అనుకుంటా, వెళ్ళి పడుకోండి. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి సరిగా నిద్ర లేదు మేడం మాకు. నిద్ర లేక చూడండి, కళ్ళ కింద కాయలు నల్లగా ఎలా కాసాయో. అదేంటది, అది తాగడం వల్ల కదా వచ్చింది. అవును మేడం, ఆ కాయ కాదు ఈ కాయ కూడా. తలకాయరా? అవును మేడం, తలనొప్పి వస్తుంది మేడం. అబ్బా, అవును మేడం, తాగుతుంటే ఎక్కట్లేదు మేడం, మేమే తొట్టదవా. మేడం మీరు వెళ్ళి పడుకోండి మేడం, బయట ఏసీ కూడా పెట్టించాం. కావాలంటే బెడ్షీట్ కూడా తీసుకోండి మేడం. తీసుకెళ్ళండి మేడం. మేడం, మేడం, ఏంట్రా మేడం కదలదు? కరుణ వచ్చి పోయిందేమోరా. చూసావారా, నా దెబ్బకి దయ్యం పారిపోయింది. అది మచ్చ, పుట్టు మచ్చ. నిజమే బావా, పారిపోయింది. దా పడుకుందాం. అందుకేరా సెంటిమెంట్ సినిమాలు చూడాలనేది. ఏంటిది, ఏదో వెంటాడుతుంది. దెయ్యమా లేక ఇంకేమైనా, అసలు దెయ్యాలనే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ విధంగా బయటకు వస్తాయి? ఎందుకు మనుషుల్ని ఇంతలా భయపెడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా? ఇలా ఇలా ఆడితే గెలుస్తాం. ఏంట్రా ఏం చేస్తున్నా? లేదురా, కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నా. ఓ అవునా, నేను ఇంకా దెయ్యాన్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నావు అనుకున్నా. చచ్చిందాన్ని దెయ్యం అంటారా యదవ? తెలుసురా యదవ. రే మ్యాటర్ ఏంటంటే, మనం ఇక్కడ వచ్చినప్పుడు సరి తాగట్లేదురా, సో ఇవాళ నైట్ తాగదామని డిసైడ్ అయిపోయాం. ఏమంటావు? చెప్పు తెగుద్దు అంటాను. ముందు ఇక్కడ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడండి. ఎప్పుడు చూడు మందేస్తా మందేస్తా అంటారు. చిల్రా చిల్, నీకు విషయం తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులన్ని ప్రాబ్లమ్స్కి 50% సొల్యూషన్ మందే. మామూలుగా ఉంటే భయపడతాం, మందులో ఉంటే భయపెడతాం. అందుకేరా ఒప్పుకోరా, ఒప్పుకోరా. నిజమేరా, మందేద్దాం చిందేద్దాం. ప్లీజ్ రే దేవా, ఒప్పుకోరా. అవునరా దేవా, దానికి భయపడి మనెందుకు మందు మానేయాలి? అయినా పైగా అందరం కలిసే ఉంటాం, వస్తే చూసుకుందాంలే. రే అదో పెద్ద తాగబోద్దురా, మాకోసం కాకపోయినా దానికోసం. ఒప్పుకోరా. నొప్పిగా ఉందా? నువ్వు పట్టుకున్నావు కదా, నొప్పి లేదు. మళ్ళీ చేయబెట్టు. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఏంటి? మందు. ఆ దయ్యానికి దమ్ముంటే మనుషుల మీదకెళ్ళి ఈ అనడం కాదు, ఒక్క కాట రేసి నా ముందుకొచ్చి నిలబడమనో పడిపోద్ది అంతే. ఓహో, తాగితే భయపడవా? మరి మొన్న ఎందుకు భయపడ్డావు? చెల్ శాంతి చెల్, అవాళ నేను కొంచెమే తాగా, మరి ఈరోజు ఫుల్గా తాగా. అది మనల్ని వెతుక్కుంటూ రావడం కాదు, ఏదో ఒక రోజు నేనే దాన్ని వెతికి పట్టుకొని తరిమి 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 తన్ని పారిపోయేలా చేస్తా. అదే చెప్పేస్తా. ఏదో ఒక రోజు ఎందుకురా, ఈ రోజు ఎల్లు చంపు. ఇవాళ నాకు ఆ మూడ్ లేదు శాంతి. నువ్వు ఉంటుండగా భయం ఎందుకు శాంతి? శాంతి, వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ చేశారు, మనం కూడా స్టార్ట్ చేద్దామా? పదరా, నా వల్ల కదరా, ఇంకా పదరా పద, నా వల్ల కాదు, ప్రతిసారి అడ్డ వస్తుంది. డోర్ హెల్ డోర్.
లేట్ చేయాలి, నిద్ర వస్తుంది నాకు. రా దేవా దేవా. ఎవరు నువ్వు? నా బాడీలోకి ఎందుకు వచ్చావు? నాకు బాడీ కావాలి, మర్యాదగా నా నుంచి బయటికి రా. ఇది ఆట అనుకున్నావా? వైష్ణవి నా జీవితానికి కొత్త బాట. ఆట నేను ఆడతా, నువ్వు ఆప్యాయంగా చూస్తూ ఉండు. నా బాడీలో చూస్తావా రావా? ఏం చేస్తావు? మర్యాదగా పో. నా బాడీ నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నేను పంపిస్తా కదా. ఈ బాడీ నాది. వాటేసుకోవడానికి నేనైనా నీ పెళ్ళన్నారా? చంపేస్తా. అదేంటి వైషు అలా మాట్లాడతావు? తన బాయ్ ఫ్రెండ్ కదా, అలా కొట్టావేంటి? అయినా నువ్వే చెప్పావు కదా సారీ కొట్టుకున్న ప్రతిసారి వచ్చి హక్ చేసుకోమని. అది అప్పుడు, ఇప్పుడు కాదు. నీకే అంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి వాడితో చేసుకో రొమాన్స్. ఏమైంది? అదేంట్రా తను అలా మాట్లాడుతుంది? అంత కోపంగా ఉందేంటి? ఏం లేదులే, తన నైట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నేనే తాగేసి అవుట్ అయిపోయాను. సర్లే, నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. తన గురించి తెలిసిందేగా, మీరేం ఫీల్ అవ్వకండి. సారీ సారీ రా. గైస్ లెట్స్ ప్లే సమ్ క్విజ్. ముందు ఎవరు ఆన్సర్ చేస్తారు? మీ అందరికన్నా తెలివైన వాడిని నేను, గూగుల్ కన్నా. ఓకే, సాధారణ ద్రవం జఠర రసం పిహెచ్ వాల్యూ ఎంత? జఠర రసం. రే రసం సాంబార్ కాదు, పిహెచ్ వాల్యూ ఎంత? తెలుసు తెలుసు పిహెచ్ వాల్యూ. గీత నువ్వు చెప్పు చూద్దాం. శాంతి నువ్వు చెప్పు. ఓకే చెప్పురా. పిహెచ్ వాల్యూ అదేంటది? గ్యాస్ట్రిక్ యాసిడ్ పిహెచ్ వాల్యూ ఎంత?
జిఏఎస్ ఆ స్పెల్లింగ్ ఏంటి? సిగ్గుండాలి. ఫోన్ యూజ్ చేస్తున్నావు స్టూపిడ్ ఫెలో, వాళ్ళ దగ్గర ఫోన్ లేవు మరి పెట్ట. అందుకే రా ఇలాంటి సిల్లీ గేమ్స్ నేను ఆడనంటాను. గోళీలాట ఆడుకోరా పిల్లలతో, చెగోడీలాట ఆడుకుంటాను. ఓకే, గ్యాస్ట్రిక్ యాసిడ్ పిహెచ్ వాల్యూ 2-1 గుర్తుపెట్టుకోండి. జఠర రసం యొక్క పిహెచ్ వాల్యూ 2-1 కాదు, 1-2. ఓకే, నేనే రాంగ్, తనే కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ఎ లెమన్ జ్యూస్? 2-4. ఆహా, ఓకే, యూరిన్? 4.8-7.5. కరెక్టే రా. ఓకే, మరి సోడా వాటర్? 5.5. ఉమ్మి? 6.4-6.9. ఓకే, డిస్టిల్ వాటర్? 7. బ్లడ్? 7.4. అమోనియం? 11.5. ఓకే, మార్చు మార్చు. ఇండియన్ శాస్త్రవేత్తల తాలూకు లిస్ట్ చెప్పు. డాక్టర్ ఎం జహంగీర్ బాబా, కాస్మిక్ కిరణాల అనుశక్తి. డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, నక్షత్రాలు జన్మాలు నిర్మాణాలు నోబెల్ బహుమతి 1983. సర్ సివి రామన్, రామన్ ఎఫెక్ట్ నోబెల్ బహుమతి 1930. హర్గోవింద్ ఖురానా, కృత్రిమ జన్మ నోబెల్ బహుమతి 1968. ఆచార్య పిసి రే నేతృత్వములపై ప్రయోగం. మేఘ్నాథ్ సహా, ఉష్ణ అయనీకరణ సిద్ధాంతం. బీర్బల్ సహాని, సలైన్ సిరీస్ ఆఫ్ సాల్ట్ రేంజ్. విక్రమ్ సారాభాయ్, అణుశక్తి ఉత్పాదన. రోజసీ రాకెట్ స్థావర స్థాపన. ఎంఓబి అయ్యంగర్, థాలోఫైటా ముక్కలపై పరిశోధన. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ. జేసీ బోస్, క్రెస్కోగ్రాఫ్. ఎంసీ స్వామినాథన్, సంకర జాతి వంగడాలు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్. తన వైషు, ఏంటి ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? బుక్ చదువుతున్నాను. ఏంటి మధ్య సైన్స్ బుక్స్ చదువుతున్నావు? ఏ చదవకూడదా? అలా అని కాదు, ఎప్పుడు ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, ఈ మధ్య ఏంటి కొత్తగా అని. దీనికైనా టైం టేబుల్ ఉందా, ఎప్పుడు చదవాలో అని? నాకు నచ్చినప్పుడు చదువుతా. హే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను బుక్ చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే సీరియస్గానే ఉంటుంది. ఓకే ఓకే, సారీ, చదువుకో. వైషు, 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 ఎక్కడికి వెళ్ళింది? శాంతి, శాంతి, ఏంట్రా? వైషు ఉందా? వైషునా? ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? అంటే తన రూమ్ లో లేదు, ఇక్కడికి వచ్చిందేమో అని. లేదే, ఆ రూమ్ దగ్గర కొట్టు ఒకసారి. వైషు, 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 అమ్మా వైషు, పైన చూసావా? వైషు పద చూద్దాం. వైషు, 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 వైషు. జీజస్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ అస్. జీజస్ సేవ్ ద ఫుడ్, సేవ్ ద కంట్రీ. ఏరా, మేడం గారు రాలేదా? ఏమోరా,
ఎక్కడో దయ్యం ప్రాక్టీస్ చేసుకుంటుంటది. అదిగో వస్తుంది. వైషు, నువ్వు చికెన్ తింటున్నావేంటి? నీకు చికెన్ ఇష్టం ఉండదు కదా. టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి? మారచ్చు కదా, అప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు ఇష్టం. మాకేంటి నష్టం, తిను బాగా తిను. ఫుడ్ వరకు వస్తే ఓకే, మనుషుల వరకు వస్తేనే. ఎందుకంత గాబరాగా తింటున్నారు? ఎవరు పట్టుకెళ్ళిపోరు, మెల్లగా తినండి. అంటే ఫాస్ట్గా తింటే ఫాస్ట్ గారిపోద్దని డాక్టర్ చెప్పాడు. చిల్ తినకపోతే మాకు పడిపోద్ది కదా చిల్లు. రే శాంతి, త్వరగా తిను, మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, వాయిస్ క్లోజ్ గా. ఇదిగో శాంతి. వైషు, కొన్ని రోజుల నుంచి మన వాళ్ళకి నీ బిహేవియర్ నచ్చట్లేదు. అంటే నాకు కూడా. అంటే ఏం నచ్చట్లేదు? అలా అంటే ఈ దెయ్యాలు ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల నువ్వేమైనా డిప్రెషన్లోకి వెళ్ళావేమో అని. ఏం మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నావు వైషు. కొన్ని రోజుల నుంచి నువ్వు నువ్వుగా లేవు. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం రావచ్చు కదా. అంటే నాకు మెంటల్ అనుకుంటున్నావా? అలా అనలేదు వైషు, నువ్వు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యావేమో అంటున్నాను అంతే. అంటే దాని అర్థం ఏంటి? చూడదేవా, నేను నార్మల్గానే ఉన్నాను, మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. బహుశా ప్రాబ్లం మీలోనే ఉందేమో, మీరే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. నువ్వు వెళ్తే నాకు కొంచెం పనుంది. ఎప్పుడు ఫోనే వేస్ట్ ఫిలో. ఏంటి రోయ్ అలా ఉన్నావు? ఏం లేదురా, వైషుని హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం అక్కర్లేదంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే. ఏంటి? తను ఎలానో నార్మల్గా ఉన్నానని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి ముద్దు పెట్టమని అడుగు. ముద్దు పెట్టిందనుకో తను మన వైషునే, ముద్దు పెట్టలేదనుకో తన దయ్యం ఉన్నట్టు. అప్పుడు తన ఎవరున్నారో తానే చెప్తుంది. ఇలాంటి ఐడియాలు నీకు భలే వస్తాయే, చెప్పింది కదా, అలా ట్రై చేయి. వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే మనం ట్రై చేద్దాం. ఏమంటావు శాంతి? ఓకే కానీ. ఏం కాదురా, ఒక్కసారి అడిగి చూడు. వెళ్ళు వెళ్ళరా వెళ్ళు. వీడికి సిగ్గెక్కువ దా శాంతి, నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందావా. వైషు. ఏంటి? కాఫీ. వైషు, నువ్వు నార్మల్గానే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే షూరా అని. షూర్. వైషు ఇవాళ చాలా ముద్దుగా ఉన్నావు వైషు, నాకు ముద్దు పెడతావా? నాకిప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు, నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా. అయినా ఇప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు? నాకు మూడ్ లేదు. మూడే కదా, దా నేను తెప్పిస్తాను. అయినా నాకు అవ్వదని చెప్పానా? ఎందుకు అవ్వదు, ఇది మన ఇద్దరి మధ్య ఉన్న కొత్త. మర్యాదగా చెప్పింది విను, నాకు అవ్వదు. అవ్వదు అవ్వదు అవ్వదు, ఎందుకు అవ్వదు? ఇప్పుడు పెడతావా లేదా? వైషు వైషు, ఈరోజు Yeah.
లేదంటే మీ అందర్ని పంపించాల్సి వస్తుంది. మనుషుల్లా కాదు శవాల్లా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు? మీరే నా దగ్గరికి వచ్చారు. అయితే వైష్ణవిని వదిలి మేము వెళ్ళిపోతాం. వైష్ణవి ఎవరు? ఈ శరీరం నాది, నాకే సొంతం. అవసరమైతే మీరే వెళ్ళిపోండి, లేకపోతే ఒక మూల కూర్చోండి. ప్రాణాలతోనైనా మిగులుంటారు. డౌట్ లేదురా, వైశుక్ దయం పట్టింది. వామ్మో చూస్తేనే భయమేస్తుందిరా. అరే నాకైతే 10 సెకండ్లు గుండా అయిపోయిందిరా. మీరు ఆగండిరా, మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎదుక్కోకుండా మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. మరి భయపడకుండా ఏం చేయమంటావు? అక్కడ ఉన్నది మనిషి కాదు, దెయ్యం. మనం మనుషులమే కదా. నువ్వు కాదు కదా. ఏంటి దేవా ఆలోచిస్తున్నా? తన భార్య నుంచి వైశ్యుని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. రే నా దగ్గర చిల్ ఐడియా ఉంది. ఏంటి? నీకు చెప్పను. దానికి మనం సైలెంట్ చూపిస్తే అది మనకు వైలెంట్ చూపించేది. మరి మనమేం చూపించాలి? నువ్వేం చూపించొద్దు, నేను చూపిస్తా. వైలెంట్కి అమ్మ మొగుడు లాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? క్రికెట్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడిస్తుంటాడు. అదేంటి? వాడికి క్రికెట్ అంటే తెలుసు శాంతి. క్రికెట్ బాల్ నే వాలీబాల్ అనుకొని ఎగరేసి ఎగరేసి కొడుతుంటాడు. అన్ని కలల్లో ఆరి తెరిపై ఉన్నాడు. నీ బిల్డప్ పాపి, వాడెవడో చెప్పు. నీకు చెప్పనని చెప్పాగా, శాంతి అడిగితే చెప్తా. ఎవరు? ఉపేంద్ర. అంటే సినిమా యాక్టరా? ఎస్, యాక్టరే. కానీ సినిమా యాక్టర్ కాదు, ద రియల్ యాక్టర్. ఒక్కసారి దయ్యాన్ని చూపిస్తే గజ్జ 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 లాడించేస్తాడు. అయితే రమ్మను. చిల్ శాంతి చిల్. ఎరా దారా మురిసిన భూబాలగా. ఎవడ్రా ఉపేంద్ర, ఎలా ఉంటాడు? చిల్రా చిల్ ఉపేంద్ర. ఉప్పు కన్నా ఉప్పుగా ఉంటాడు, నిప్పు కన్నా వేడిగా ఉంటాడు. దయ్యం వాడి ముందుకు వచ్చిందంటే చచ్చినట్టే. ఆడెలా ఉంటాడో తెలియదు గాని నీ బిల్డప్పులు మాత్రం ఎక్కువైపోతున్నాయి. రేయ్ వాడు తేడా సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడరా. ఆహా ఇంకా నయం, మాడా సంఘానికి మేనేజర్ లాంటి వాడు. అంగప్పార్. బాగా పిసుకున్నారు కానీ పదండి. ఈ ఎవడేడు జిరాఫీలో ఉన్నాడు? వర్కింగ్ టైమ్ లో అందరు వర్క్ చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? బజ్జీలు వేసుకుంటున్నాం, తింటావా? నీ ఓవరాక్షన్ ఇక్కడ కాదు, పైకి వెళ్ళి అక్కడ చూపించు. కోవిడ్కే భయపడలా, ఆవిడకి భయపడతానా? ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ద రియల్ యాక్టర్. హి హావ్ గట్స్, నో గన్స్. ఓ డమ్మీయా. ఏదే మన చూసి భయపడిపోయినట్టుంది. ఎక్కడ ఉన్నావా? సరే వస్తున్నానండి. అలాగే అమ్మా, ఏంటే చిన్న గుంటలను ఏడిపించేస్తున్నావు, కుర్రోళ్ళని కుదిపేస్తున్నావట. చూడ్డానికి శాటిలైట్ కోసం ఏడిసే సంటి పిల్లలాగున్నావు. వాళ్ళతో ఏటి ఎట్టుకుంటే పెద్దోళ్లతో ఎట్టుకోవాలా? ఇగో రేసుగా నీ సేత్తే కుర్రోళ్లతో సేత్తే కిక్కు ఉండదు, నాలాంటి గుర్రాలతో సేత్తే కిక్కు వస్తుంది. సేత్తావా? సేత్తావా అని అడుగుతున్నాను, ఏం మాటలు రావా? ఏటి చదివేసుకుంటున్నావు పరీక్షలేటి? మాట్లాడు. అప్పో తల్లే బయటికి వెళ్తే బతకనివ్వట్లా, ఇంట్లో ఉంటే నువ్వు బతకనివ్వటంలా.
వాళ్ళు బయటికెళ్ళక ఇంట్లోనే ఉండక ఏడదొస్తారమ్మా, నీకు దండం పెడతా తల్లి, అల్లొదిలే తల్లి, అల్లొదిలే, అల్లొదిలే, అల్లొదిలే అమ్మా, అల్లొదిలే అమ్మా, నీకు దండం పెడతా, అలాగే చూడకమ్మా. చెప్తే వినపడదా? ఇందాక నుండి కొడుతున్నావు, బయటికెళ్ళి ఒకసారి సమాజంలో ఏం జరుగుతుందో చూడు. బయటికెళ్తే చస్తారు అని చెప్తున్నారు, అందుకని ఇంట్లోనే చేస్తున్నారు. ఇంట్లో కూడా చావనివ్వా. ఏంటే ఏం చూస్తున్నావు? నా కళ్ళేవా? నేను చూడలేను, నేను చూడగలను. అంటే కొట్టేస్తావా? మనిషి అనే గౌరవం కూడా లేదా? నీకన్నా ఎంత పెద్దోడినా నేను. సిగ్గు లేకపోయినా బతుకొచ్చి, విగ్గు లేకుండా మాత్రం బతుకులే. అమ్మా అమ్మా అబ్బా, ఓడి నొప్పులు అమ్మా అబ్బా. లేదు, వెళ్ళిపోయింది ఇక. నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేవా. బయట వాళ్ళకి నేను పెద్ద తోపు అని చెప్పాను, నన్ను వదిలేమ్మా, నీకు దండ పెడతా. బాబా బాబా, సౌండ్ విన్నావారా? దయ్యాన్ని ఊపేస్తున్నట్టున్నాడు. పిసికేసావా? ఏమైంది? గాడ్ ఈస్ గ్రేట్. God is great. అంటే God is great యార్. ఉపేంద్ర, వీడేంటి ఇలా పారిపోయాడు? దయ్యం కదా పారిపోవాలి. తమ ఇంట్రడక్షన్ లోనే తమిళ హీరో రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. సార్ హాలీవుడ్ రేంజ్ లో పైకి వెళ్ళి రెచ్చిపోయి ఉంటారు. మేడం అంత మించి కదా ఒంగోబెట్టి ఫుల్ గా రుద్దుంటారు. నిజం చెప్పరా, ఎవడాడు? ఐపీఎల్ మ్యాచ్ లో గ్రౌండ్ ఉంటది కదా, అది క్లీన్ చేసే పని చేస్తుంటాడు. మనకేమైనా పనికి వస్తాడేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? డ్యాన్స్ చేద్దామరా? ఆడితో కాదు గాని, నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తాను. రెడీగా ఉంటది కొట్టడం. నువ్వేమనవే శాంతి, నీ అలగే. గురుగారు నమస్కారం. సుఖీ బావ నమస్కారం. దీర్ఘాయుష్మాన్ నమస్కారం. లోపలికి వెళ్ళండి. హలో, కర్ర 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 కురుకురే ఆడతాడేంట్రా, తింటాడా? ఎప్ప, అది మంత్రం. ఆయన చాలా పెద్ద మాంత్రికుడు, ఎన్నో దెయ్యాలను విడగొట్టాడు. మరి చూస్తుంటే చిత్తకాతి రోజు కుక్కలను విడగొట్టే వాళ్ళ ఉన్నాడు, గాని వీడు వైశ్యుని దయ్యం నుంచి విడగొడతాడా? ఆయన చాలా పవర్ఫుల్ రా. మరి ఫిగర్ ఏంటి, షుగర్ పేషెంట్ లా ఉంది? ఉందిరా, ఉందా? చాలా పెద్దదుంది. పెద్దదా? అమ్మ, వీడెప్పుడు చూశాడ్రా? దెయ్యం రా మూర్ఖుడా, చాలా పెద్ద దెయ్యమే ఉంది. కర్ర 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 రగిలిపోతుంది రా. అది ఉంది, రగిలిపోతుంది అని మాకు తెలుసు. దాన్ని తరిమి కొట్టే ప్లాన్ ఏదైనా ఉందా చెప్పు. హోమం చెయ్యాలి. ఓ, మహాహోమం చెయ్యాలి. ఎయిర్పోర్ట్ లో చెయ్యరా? చేస్తాంలే, గాని హోమం చేశాక దయ్యం పారిపోలేదు అనుకో, మేము కూడా ఒక హోమం చేస్తాం. నీ గుడ్డు పగిలిపోయే హోమం చెయ్యరా మూర్ఖుడా. సరే మీరు కూర్చోండి, చూద్దాం అక్కడ కూర్చుంటే ఎంత మసాలా ఉందో. ఏమైంది గురుగారు? గురుగారిని దోమ కొట్టినట్టుందిరా, అంతేనా గురుగారే? క్రీమ్ బ్లీమ్ కర్ర 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 స్వాహా. అరే మళ్ళీ ఏమైంది గురుగారు? మళ్ళీ దోమ కొట్టిందిరా? ఆ
ఆ కంటిలో నీళ్ళేంటి గురువు గారు? రేయ్, రెండుసార్లు దుమ్ముకుంటుంది కదా, నీళ్ళు రాకుండా పెట్రోల్ వస్తుందా? అంతేనా? వెనకత్తలు ఎవరైనా ఉన్నారా? ఎవరుండ్రు, కానీ ఎవరో ఉన్నట్టు దోమ కుడుతున్నట్టు కాకుండా కొడుతున్నట్టు అనిపిస్తుంటది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? టీవీ ఏమో ఇక్కడ ఉంది, మరి రిమోటో అక్కడెక్కడో ఉంది. ఎక్కడుంది? ఆ పైన రూమ్ లో ఉంది గురుగారు. అది మీరు అనుకున్నట్టు చిన్న దోమ కాదు గురుగారు, చాలా పెద్ద ఆడ దోమ, పైగా చచ్చిన ఆడ ఆత్మ దోమ. ఎవరైనా సరే నా సంగతి నీకు తెలీదు. దండం పెడతాను ఏంట్రా, అది మామూలు దెయ్యం కాదు. ఆత్మ అక్కడ ఉంటే దెబ్బ ఎక్కడ తగులుతుంది? దాని దగ్గరికి రెండు వెళ్తే నన్ను చెప్పేస్తుందిరా బాబు, నన్ను ఒక్కడ్రా. ఇంకెప్పుడు ఇలాంటి పనులకు రాను. నన్ను కారులో దింపకపోయినా పాడు పోతాను, నన్ను ఒక్కడ్రా బాబు. వీడు కరకరా అన్నప్పుడే అనుకున్నాను అప్పడాలు బ్యాచ్ అని. రేయ్ చిల్రా, చిల్, నిమ్మకాయలను తీసుకెళ్లి నిమ్మకాయ జ్యూస్ చేయి. గీత ఏంటి చెయ్యిపో. చెత్తదు. ఇదిగా శాంతి, మనం తాగదాం జ్యూస్. నీకు ఇస్తా పెద్ద గ్లాసు దా. అవపోయిందిరా పారిపోయాడు, ఈ కరకర పారిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ముసలని అడిగితే రంగయ్య ఈ ఊర్లో మాంత్రికులు లాంటి వాళ్ళు ఉన్నారా, అదే దయ్యాన్ని విడగొట్టే వాళ్ళు? అంటే మాంత్రికులు లాంటి వారు ఎవరు లేరు గారనయ్యా. మా ఊరు గుడిలో పూజారి గారు ఉన్నారయ్యా, చాలా మంచివాళ్ళు. మాకు ఇలాంటి గాలి సోకితే ఆయన చూస్తారు. ఎక్కడ ఉంటారు ఆయన? గుడిలో ఉంటారయ్యా. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తా. అలాగే అయ్యా. పద అక్కడేనా? రండి అయ్యా, రండి. అయ్యా నమస్కారం అయ్యా. ఏం రంగయ్య బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. ఇతనెవరు? మన తోటలో ఉన్న బంగ్లాలోకి ఈయన వచ్చారయ్యా, మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చానయ్యా. ఆ బంగ్లాలోనా? అవును సార్. కూర్చోండి. స్వామీజీ మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. సరే స్వామి. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర నీలకంఠయ రుద్రాజయ ఓం నమ శివాయ హరహర మహాదేవ. ఇవి స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు. ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి అమ్మాయి చూడకుండా తలపైన పోయండి, ఎంతటి పెద్ద దయ్యమైనా వదిలేస్తుంది. అలాగే స్వామి. అంటే డబ్బులు ఎంత? తప్పునైనా స్వామివారి పాదాలు కడిగిన నీళ్లను ధనమిచ్చి తీసుకోకూడదు, భక్తితో తీసుకోవాలి. అలాగే స్వామి, అలాగే. సోమస్తు. వస్తానయ్యా. వెళ్ళండి. నీకు చెప్పండి బా. చెప్పు. గిలుతావేంటి? ఇది ఈ ఊర్లో స్వామీజీ ఇచ్చారు తులసి నీళ్లు. ఇది మనం వైషు పైన పోస్తే దానిలో ఉన్న దయ్యం వెంటనే పారిపోతుంది. చాలా సీక్రెట్, నువ్వు పంచే. దీన్ని ఎక్కడ దాచిపెట్టు, నేను అడుగుతా అప్పుడు నాకు ఇవ్వు. సరే ఇవ్వు. సరే కాదు, జాగ్రత్తగా దాచిపెట్టు. చూస్తుంటే ఇది కూడా బాగానే ఉంది బ్యాక్ నుంచి. Thank you.
ఇదే కరెక్ట్ టైం. ఇక్కడి నుంచి పోసేద్దాం. దీనికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను. నీకు ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? అందుకే నేను నీకు ఇవ్వను. ఎక్కడ పెట్టావురా? కిచెన్ లో పెట్టా. పులుసు చేద్దాం అనుకున్నావా? అక్కడైతే సేఫ్ గా ఉంటదని పోయి తీసుకురాపో. అంటే ఒక్కడనే వెళ్ళాలా? తులసాకు రే కిరణ్ వస్తున్నావా? రే కిరణ్ వస్తున్నావా? వస్తున్నా వస్తున్నా. ఈ పసుపు ఎక్కడి నుంచి తేవాలి? ఇదేదో కలిపేద్దాం. డౌట్ రా. ఐడియా. రే కిరణ్ వస్తున్నావా? ఇదిగో రెడీ రెడీ. ఎంతసేపు రా? తీసుకో. వేసే బాబడ్డాయి బాబడ్డాయి. పోయింది, వెళ్ళిపోయింది. హే వైశు, ఏంటి అంత ఫైట్ గా వచ్చేసా? దయం వెళ్ళిపోయింది కదా. హై ఫై. సారీ సన గారు, అది పులుసు చేసుకుందామని చింతపండు పిసుకుతుంటే మీ మీద వాటర్ పడింది. సారీ సారీ. పక్కనే ఉండమన్నా కదరా. పక్కనే ఉన్నారా రూమ్ లో? ఆ స్వామీజీ కూడా నకిలీ వాడులా ఉన్నాడురా. ఆయన నకిలీ వాడు కాదు, ఆయన మాటల్లో చూపులో నాకు నిజాయితీ కనిపించింది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఏమైంటది? అయ్య బాబు, దొరికిపోయింది. ఏంటిది? పొద్దున్న తెచ్చినప్పుడు తులసాకు ఉంది, మరి ఇప్పుడేంటి కరివేపాక? కరివేపాక కరివేపాక. అంటే మీరు పిలిచిన కంగారులో చేయి జారిపోయింది, తులసాకు దొరకలేదు, కరివేపాక కలిపేశాను. వీణ్ణి కాదు, నమ్మి దీని కిచెన్ చూడు. దీన్ని చెప్పు. ఓం స్వయంభకాయ త్రిపురాంబకాయ. ఓం నమస్కారం స్వామి. నమస్కారం. అదే రమన్నారని? అవును, కూర్చోండి. కూర్చోరా. ఓం నమస్శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. కాశీ విశ్వేశ్వర మల్లికార్జున. ఓం నమస్శివాయ. ఇవి తావీజులు, కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి తీసుకొచ్చినవి. ఈ తావీజు అమ్మాయికి కట్టి మీరు కూడా ఒక్కొక్కటి కట్టుకోండి. ఈ తావీజు కట్టిన శరీరంలోకి ఏ ఆత్మ కూడా ప్రవేశించే సమస్య లేదు. ఇది మీకు కూడా రక్షణగా ఉంటుంది. అలాగే స్వామి. సరే స్వామి, జాగ్రత్తగా వెళ్ళండి. ఉంటాం స్వామి. Mm.
పోయింది. లేపు రే వద్దురా, లేపురా లేపు. వైషు 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 అంటే లే కాదు. ఏ వైషు లే, అరే వైషు, ఏ వైషు లే లే. పోలా, ఇంకా పోలా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది ఊరికే మేడం, ఏం లేదు. అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపి ఊరికే అంటారేంటి? అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? అది 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 ఏంటిది? నేను కాదు, అది మిమ్మల్ని తాయెత్తు నేనే కట్టాను. తాయెత్తని నాకు తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా ఇది, నకిలీది ఇచ్చాడు. ఇంకెందుకు ఇది? తీసి గంగలో పడి. చిల్రా చిల్, రేపు పొద్దున్నే ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకు దీని గురించి మాట్లాడదాం. రే ఉండరా ఒక నిమిషం, పడుకుందిలే. పద అమ్మాయ్యా, త్వరగా లోపల రారా బాబు. తీరా డోర్ది. ఇక్కడున్నాడురా స్వామి. ఏంటి స్వామి ఇది? ఇది కడితే దయ్యాలు రావన్నారు, ఉన్నా పోతాయన్నారు. ఓ 5 నిమిషాల పాటు మాకు నోట్లో నుంచి మాట్లాడాలి తెలుసా? రే ఇంకా ఆయనతో మాట్లాంటి, ఇవి ఇచ్చినాడు వెళ్దాం. ఇదిగోండి మీ తావీజులు. ఆవేశపడినంత మాత్రాన మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే వెళ్ళిపోండి. సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంత నుంచి తీసుకొచ్చిన ఈ తాయిజుల్నే మీరు అనుమానిస్తారా? దేవా, నేను చెప్పేది ఒక్కసారి విను. భగవంతుడు తలపెట్టిన సమస్యకు భగవంతుడే పరిష్కారం చూపిస్తాడు, మానవుడు తలపెట్టిన సమస్యకు మానవుడే పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళాలి. జర్నలిజం చదివావుగా, ఆలోచించు. ఏంటి ఆలోచించేది? బుర్రపడడం తప్ప ఏమి ఉండదు. చెప్పరా రే దేవా, మేమంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. నీ బెగ్గుడు సర్దేశాం, పద వెళ్దాం. మరి వైషు తనను చూసే కదరా వెళ్ళిపోతున్నాము. అవునరా, ఇక్కడ ఉంటే రోజు రోజుకి తను చూస్తే భయం వేస్తుంది. అవునా దేవా, ఇక్కడ ఉంటే ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు. వచ్చే దేవా. ఓ, మన ప్రాణాలకి భయపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టమంటారు అంతేగా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి అంటున్నా. రే తన్ని ఇక్కడ వదిలేసి వచ్చి అక్కడ నేను ప్రాణాలతో ఉంటాను ఎలా అనుకున్నారా? ప్రాబ్లం వస్తే పరిష్కారం ఎత్తుకోవాలి కానీ పారిపోకూడదురా. రే చిన్నప్పటి నుంచి అందరం కలిసే పెరిగాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. ఇప్పుడు ఎవరో ఒక ప్రాణం లేని ఆత్మకి భయపడి తన అలా వదిలేసి వెళ్ళడం కరెక్టేనారా? కరెక్టేరా, కనీసం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మన ప్రాణాలను కాపాడుకోగలుగుతామని చెప్తున్నా అంతే. ఓహో, ఫ్రెండ్షిప్ కి ప్రాధాన్యతనిచ్చి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి అంటున్నా? మరి తను కూడా మన ఫ్రెండే కదరా. రే రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఎలాగో చచ్చిపోతాం కదా అని శ్మశానానికి వెళ్ళరు. తను లేని ఏ చోటైనా నాకు శ్మశానంతోనే సమానం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఇక్కడికి అందరం కలిసే వచ్చాం, అందరం కలిసే వెళ్తాం. తనను నమ్మి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, నన్ను నమ్మి ఇక్కడ కొన్ని రోజులు ఉండలేరా? రే ఫ్రెండ్షిప్ను వదిలితే మనోడే కదా అంటారు, అదే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్తే మగాడే కాదంటారు. రే మరి ఇప్పుడు ఎలా రా? రే వాడి సంగతి తెలిసిందే కదా, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు. అలాంటిది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మనలో ఉన్న పెరిగితనాన్ని వాడికి మందులా ఇవ్వద్దు. మనం సపోర్ట్ చేస్తే వైషుని కూడా కాపాడుకోవచ్చు. వెళ్దాం పదండి. శాంతి నీ బ్యాగు బాగా బరువు ఉంటది, ఇక్కడ తీసుకో. బ్యాగులు మేడంలో ఫ్రెండ్షిప్ ఏంట్రా పిచ్చి పలకలు. మాట్లాడు.
ఏమో ఏమవుతుందో ఈ పయనం ఎటు పోతుందో కొనుకే రానంటోంది నీ కొరకే నేనుంటోంది చెలిపై పే దూసుకు వచ్చే ఈ నిశిరాత్రి దైవాన్ని ద్వేషించేలా ఈ పరిస్థితి విధి చేసే వింత దాడికి బలి కావడమా ఎదురించి గెలిచే వరకు పోరాడమా ఏమో ఏమవుతుందో ఈ పయనం ఎటు పోతుందో కొనుకే రానంటోంది నీ కొరకే నేనుంటోంది ఆగకుంది కన్నీరిలా మనసే బాధక రోధిస్తుంటే వినవేనా నీతో గడిపిన ప్రతి క్షణం గుర్తొస్తుంటే ఈ క్షణం మరువలేని నీ జ్ఞాపకాలతో శిలనైనా చలి ఏమో ఏమవుతుందో ఈ పయనం ఎటు పోతుందో కొనుకే రానంటోంది నీ కొరకే నేనుంటోంది గమ్యం తెలియని దారిలో నిన్ను గెలిపించాలి ప్రాణాన్ని ఎదురేసైనా ఈ ప్రళయాన్ని ఎదురిస్తానే నీకైనా పోరాటం మరు జన్మకైనా ఆరాటం ఏమో ఏమవుతుందో ఈ పయనం ఎటు పోతుందో కొనుకే రానంటోంది నీ కొరకే నేనుంటోంది చూడు దేవా తను దేనికో భయపడి టోటలీ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు దానికైతే నార్మల్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు అలా అయితే తనకేదో దయ్యం పట్టినట్టు పైన తన రూమ్లో ఉంటే కింద శబ్దం చేయడం ఈ సినిమాలో చూపించే దయ్యంలాగా పూర్తిగా తన ఫేస్ మారిపోవడం ఎలా పాసిబుల్ అవుతుంది డాక్టర్ దట్స్ మ్యాజిక్ వాట్ ఎస్ డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తారు తను కూడా ఒక మెజిషియన్గా ప్రవర్తించవచ్చు ఈ మెజిషియన్ లాగా ప్రవర్తించడం వరకు ఓకే కానీ ఈ ట్రిక్స్ తనకెలా తెలుస్తాయి డాక్టర్ 100% తెలుస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తాడు కట్టుకుని ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాం కానీ జంతువులకి అవేవి అవసరం లేదు జ్ఞానం ఉన్న మనుషులకి ఇవన్నీ అవసరం ఉంటుంది జ్ఞానం లేని జంతువులకి అవేవి అవసరం లేదు అలాగే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వారు కూడా జంతువుల వల్లే ప్రవర్తిస్తారు దాని గురించి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను చెప్పినట్టు చేయండి అలాగే డాక్టర్ సరే సార్ వైషు నీతో మాట్లాడాలి ఏంటి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా ఒకసారి చెప్తే అర్థం కదా లేక మెంటల్ గట్ట ఎక్కిందా మెంటల్ ఎక్కింది నాకు కాదు నీకే కొవ్వు పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నువ్వు నేను కాదు మర్యాదగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా వైషు వైషు నుంచి వైషు వైష్ణవిలో వైష్ణవి ఆత్మ లేదు వేరే ఆత్మ ఉంది అర్థం కాలేదు వెయిట్ వెయిట్ దీని పేరు డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సోల్ దీనిని 2 సంవత్సరాల క్రితం శశికుమార్ అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు కాదు డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సోల్ ని కనిపెట్టింది నేను శశికుమార్ కాదు నువ్వు కనిపెట్టావా ఎవరు నువ్వు నీ పేరేంటి ఐ ఏ డాక్టర్ సనా ద్విపాసన శశికుమార్ మా సీనియర్ సార్ రమ్మా మనం ఇన్ని రోజులుగా దేనికోసమైతే ప్రయత్నించాము అది ఈరోజు సక్సెస్ అయింది సార్ చూడండి
వాట్ ఒక మనిషి తన నిజ జీవితంలో సాధించలేనిది తన డ్రీమ్స్ రూపంలో సాధించగలిగే ప్రాజెక్ట్ సారిది మన చిన్నప్పుడు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు మనం నిద్రపోయే ముందు ఏదైనా ఒక పనిని అనుకుని అది చెయ్యకుండా పడుకుంటే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ పని చుట్టూ తిరుగుతూ ఉంటుందట ఫర్ సపోజ్ మనం నిద్రపోయే ముందు వాటర్ తాగాలి అని అనుకుని తాగకుండా నిద్రపోతే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ వాటర్ చుట్టూ తిరుగుతుందట కానీ అది మనకు గుర్తుండదు సో కానీ సార్ మన బాడీలోంచి ఆత్మ బయటికి రావడం నిజమే కానీ ఆ బాడీ నుంచి ఆత్మ 2-3 ఫీట్స్ దూరమే ఉంటుందంట కానీ నేను కనిపెట్టింది అలా కాదు సార్ మనిషి బాడీ నుంచి ఆత్మ ఎంత దూరమైనా పంపించచ్చు సపోజ్ మన నిజ జీవితంలో తాజ్ మహల్ చూడలేకపోవచ్చు కానీ మన బాడీలోంచి ఆత్మను బయటికి తీసి తాజ్ మహల్ దగ్గరికి పంపించి అక్కడున్న అందాల్ని న్యాచురల్గా అక్కడ ఎలా చూస్తామో అలాగే చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ ఏం చూసామో ఏం చేశామో అక్షరాల మనకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంటుంది సార్ ఒక్కసారి చూడండి సార్ యా ప్లీజ్ వండర్ఫుల్ దుపాసన అమేజింగ్. దీన్ని గనక మనం ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకి దక్కిన ఘనత నీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలమ్మా. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రేపే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాను. దీన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచు. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. హలో. హాయ్ బంగారం. హాయ్ బుజ్జమ్మా. ఎక్కడున్నావు? నేను బంగ్లాకి వచ్చానురా ఇప్పుడే. అంత దూరం వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. సారీరా, సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. అమ్మవాళ్ళు కూడా వచ్చారు. ఓ అవునా? నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను తెలుసా? అవునా? ఏంటి? ఫోన్లో కాదు, రేపు మార్నింగ్ వస్తావుగా అప్పుడు చెప్తా. ఏ ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే చెప్పచ్చుగా, మళ్ళీ నేను రావడానికి 2 డేస్ టైం పడుతుంది. నువ్వు మార్నింగ్ వస్తే ఆ గుడ్ న్యూస్ నువ్వే వింటావు, రాకపోతే నువ్వు తప్ప అందరూ వింటారు. ఓకేనా? బాయ్. ప్లీజ్ ప్లీజ్ దుపాసన. చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను. శరీరంలో ఒక ఆత్మ ఉండగా మరొక ఆత్మ ప్రవేశించడానికి వీల్లేదు. కానీ సడన్ గా నాకు వైష్ణవి బాడీ కనిపించింది. మిషన్ ఫెయిల్ అయితే మరి అది కనిపెట్టింది ప్రొఫెసర్ శశికుమార్ అని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేస్తారు?
ఆ రోజు నన్ను ఇండియన్ శాస్త్రవేత్తల పేర్లు చెప్పినప్పుడు అందులో దీని గురించి శశికుమార్ పేరుంది. కానీ నువ్వు ద్విపాసన నీ పేరు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఏదో ఫ్లోలో తప్పు చెప్పుంటావులే అని ఊరుకున్నాను. అయినా నువ్వు కనిపెడితే అది కనిపెట్టింది శశికుమార్ అని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? అండ్ ఈ విషయం గురించి నువ్వు శశికుమార్కి తప్ప ఇంకెవరికైనా చెప్పావా? ఆయనకి తప్ప సుధీర్కి కూడా చెప్పలేదు. అంటే రే మచా రారా. రే ఎక్కడికి రా రే. రే ఎక్కడికి రా చెప్తా. హలో సార్, నేను దేవాని. సార్ అర్జెంటుగా ప్రొఫెసర్ శశికుమార్ది అపాయింట్మెంట్ తీసుకోండి సార్. సార్ ఆయన నుంచి మనకి మంచి న్యూస్ వస్తుంది, మన ఛానల్కి మంచి పేరు వస్తుంది, అర్జెంటుగా చెయ్యండి. ఓకే సార్. మే ఐ కమిన్ సార్? యా ప్లీజ్ కమిన్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, ఎవరు? అదే సార్, టీవీ ఛానల్ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని. యా యా, దేని గురించి? ద్విపాసన గురించి. ద్విపాసన గురించి మీకెలా తెలుసు? ద్విపాసన ఎలా చనిపోయింది సార్? అంటే సూసైడ్ చేసుకుంది కదా. సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ తనకేంటి సార్? ఏమో ఐ డోంట్ నో, ఫ్యామిలీ ప్రాబ్లమే ఉండొచ్చు, లవ్ ప్రాబ్లమే ఉండొచ్చు. అయినా నన్ను అడుగుతారేంటి? నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోపోండి. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్, అది కనిపెట్టింది ద్విపాసన అని నాకు తెలుసు. కానీ ప్రపంచం దృష్టిలో అది కనిపెట్టింది మీరని చెప్పారు. దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నాతో వస్తారా, లేదా సాక్ష్యాల్ని పోలీసులకు ఇవ్వమంటారా? వాళ్లే మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి. మచా అందుకోరా. మీరు ఏం చేస్తున్నారు? ఇది నీకు, ఇది నాకు. ప్రూఫ్స్ ఎక్కడ? ఇస్తాను గాని ద్విపాసన ఎలా చనిపోయిందో చెప్పు. చెప్పాను కదా సూసైడ్ అని. చంపి పారు దొప్పుతాను. ముందు రోజు ప్రాజెక్ట్ గురించి నీకు చెప్పి, మరుసటి రోజు ప్రపంచానికి ఒక మహాశాస్త్రవేత్తగా పరిచయవలసిన అమ్మాయి రాత్రికి రాత్రే సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నమ్మడానికి మేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? చెప్తావా లేదా పొడిచి పారు దొప్తా? చెప్తాను చెప్తాను. ముప్పై ఏళ్ళ జీవితం, కానీ ఏం సాధించలేదు. ఏవేవో ప్రయత్నాలు, ఎలాగైనా ఏదో సాధించాలనుకున్నాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. నా స్టూడెంట్ సాధించింది, తన ప్రాజెక్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తే జీర్ణించుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలని ఆ రోజు రాత్రి తన రూమ్కి వెళ్ళాను.
ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ మీకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. మాకెలా తెలిసిందా? మాట విను సనా, సనా వినను, వీణ్ణి చంపేస్తా. సనా వాణ్ణి చంపేస్తే నువ్వు సూసైడ్ చేసుకున్న ముద్ర ముద్రలాగే ఉండిపోతుంది సనా. సనా అది వీడి పోలీసులకు చెప్తే ప్రపంచానికి మహాశాస్త్రవేత్తగా మళ్ళీ పరిచయం అవుతుంది సనా. ఈ ప్రాజెక్ట్ నీ పేరు పైన మళ్ళీ మొదలవుతుంది సనా. సనా నా మాట ఒకసారి విను సనా, వీణ్ణి చంపేస్తా. సుధీర్, సుధీర్ సుధీర్, సరిగ్గా పట్టుకో. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ని నా స్టూడెంట్ ద్విపాసన కనిపెట్టింది. ఆ ఘనత నాకు దక్కాలన్న స్వార్థంతో ఆ అమ్మాయి నేనే చంపేశాను. ఈ జీవితంలో మేము ఎలాగో కలుసుకోలేకపోయాం. మీ ఇద్దరిని విడదీసి ఆ పాపను నేను చేయలేను. మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. ప్రాణం ఉన్నప్పుడు నేనేం సాధించలేదు, ప్రాణం లేనప్పుడు మీరు సాధించారు. నేను ఆ రోజు చనిపోయినా ఈరోజు బ్రతికాను. ప్రేమించిన వాడు పక్కనే ఉన్నాడు, నన్ను గెలిపించిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, కానీ వెళ్ళక తప్పదు. వెళ్తున్నాను సుధీర్. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు మీరందరూ భయపడి పారిపోతారేమో అనుకున్నాను, కానీ ఎంతో ధైర్యంతో అక్కడున్న సమస్యను ఎదుర్కొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సమస్యను సాధించారు. ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టి ఆ న్యూస్ మొట్టమొదట మన ఛానల్లోనే వేసినందుకు మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇదంతా మీ వల్లే కదా. అంతే సార్. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే ఇచ్చేస్తున్నాను, అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఇస్తున్నాను సార్. అయితే ఇప్పుడు నేను ఎండి నా ఈ ఛానల్కి
ఇక్కడ కూర్చోరా, నేను లేచిపోతాను. వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకోండి. ఆ యదోనే ఫస్ట్ పట్టుకుందన్నాలి. కొడితే కొట్టారు కానీ మా ఛానల్ని నెంబర్ వన్ పొజిషన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మై బాయ్స్, ఐ లవ్ యూ. ఏ సోడాస్ కొరా, ఏ అమ్మా, ఏ తాగరా, ఏ నువ్వు విస్కీ తాగుతున్నావు, బీరుగా తాగే నువ్వు తాగవు కదా. ఆ ఎందుకు తాగుతున్నావు? లిజన్, ఐ వాంట్ టు మేక్ ఇట్ టోస్ట్. టోస్ట్ రే, మనం ఈ ఇంటికి వచ్చాక మన అందరం కలిసి ఒక అమ్మాయి జీవితాశయం నిలబెట్టాం కదా, దాని వల్ల మన అందరి జీవితాలు బాగుపడ్డాయి కదా. అందుకే ఏదో ఒక రోజు మనం ఇల్లు కొని పడదొప్పాలరా. ఇద్దరిని ఎలా చేసుకుంటావరా? చిల్ వయసు చిల్ అఫీషియల్ అన్అఫీషియల్ నువ్వు అఫీషియల్ అదే అయితే నేను అన్అఫీషియల్ ఇది ఇక్కడ నా గుడ్డు పగల కొడుతుంటే గీత అక్కడ ఉందంటావేంట్రా? అహం తీరనంటున్నది, నీ స్నేహం కోరుకుంటున్నది, సమయం సాగనంటున్నది, నీ సాయం కోరలే. విడిగా ఉన్న దేహాలు రెండు ఒకటైపోయలే, గదిలో ఉన్న దీపాలే ధూపాలైపోయలే. విడుపేలేని చెరసాలలో బంధించావులే, అలుపేలే కైరేయిని దాహం తీరనంటున్నది, నీ స్నేహం కోరుకుంటున్నది, సమయం సాగనంటున్నది, నీ సాయం కోరలే. ఈ ముని వేళతో తాకే ప్రతి చోటుని, నీకై నే దాచిన నీకంకితం చేసిన నీ ప్రేమ జల్లులలో తడిచే ఈ వయస్సు వైరములో గెలిచాను సొగస్సు సమరమునే. ఓ తీపి జ్ఞాపకం, ఓ తీపి జ్ఞాపకం. దాహం తీరనంటున్నది, నీ స్నేహం కోరుకుంటున్నది, సమయం సాగనంటున్నది, నీ సాయం కోరలే.